పరిధిలోని పలు అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు నేలవట్టం చేసిన హైడ్రా ఇవాళ ఉదయం నుంచి పలు చోట్ల కూల్చివేతలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లా అమ్మిన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు ఏపీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేగా తెలిసింది. వైసీపీకి చెందిన కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలరెడ్డికి సంబంధించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని వారం క్రితం స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు అని తేలడంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. వాణి నగర్లోని పలు నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు. ఇక మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్ ను కూడా ఆక్రమించిన నిర్మించి ఉన్న 21 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ ఈ నిర్మాణాలు చేపట్టగా వాటిని కూల్చేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు నిర్మాణ సంస్థకు చెందిన గుర్రం విజయలక్ష్మి ప్రయత్నించగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 5 కోట్లు విలువ చేసే విల్లాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఇక హైదరాబాద్ మాదాపూర్ లో చేపట్టిన కూల్చివేతల ఉద్రిక్తకు దారి తీశాయి. సున్నపు చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూల్చేస్తున్నారు. దీంతో నిర్మాణాలు చేపట్టిన పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా అధికారులు వెనక్కి తగ్గపోవడంతో పలువురు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకుంటామని బెదిరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని అధికారులు నిలదీశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సున్నం చెరువు మొత్తం 26 ఎకరాల్లో విస్తరించి ఉండగా దాదాపు చెరువు మొత్తాన్ని కబ్జా చేసినట్లు కూడా గుర్తించారు. దీంతో పక్క ఆధారంతోనే రంగంలోకి దిగారు. హైడ్రా కూల్చివేతలు ప్రారంభించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక, మీరు చెప్పినట్లు మాదాపూర్ లోని సున్నం చెరువులో గతంలో కూడా ఆక్రమణ జరిగితే అప్పుడు తొలగించారంట, కానీ మళ్ళీ ఆక్రమించారు. ఇప్పుడు హైడ్రా ప్రకారం ఏంటంటే దాదాపు 10 ఎకరాల మేరకి ఆక్రమించి అందులో అంటే నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలోనే 10 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడంలో భాగంగానే ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే మీరు చెప్పినట్టుగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా బాధిత ఆక్రమణదారులు అనాలా బాధితులు అనాలా, కానీ వాళ్ళైతే మాకు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని కూల్చివేస్తున్నారు అని చెప్పి చెప్పారు. కానీ దాని మీద రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా స్పష్టమైన ఒక ప్రకటన జారీ చేశారు. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు మేము వాళ్ళు ఏదైతే హైడ్రా కూల్చివేసిందో హైడ్రా కూల్చివేసిన ఆ నిర్మాణాల్లో ఇప్పుడు ఎవరు కూడా నివాసం ఉండట్లేదు. అవి షెడ్లు కానీ లేకపోతే అపార్ట్మెంట్లు కానీ ఇవి కానీ అండర్ కన్స్ట్రక్షన్ లోనే నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రమే మేము ఇప్పటి వరకు కూల్చివేశాము. దాని తప్ప వేరేది మేము అంటే
ఆల్రెడీ అందరూ నివాసం ఉంటున్న ఇళ్లని ఇంతవరకు మేము కూల్చివేయలేదు. అలా కూల్చివేయకూడదు. వాళ్ళకి కావాలంటే నోటీస్ ఇచ్చి తర్వాత మేము దాని మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఇక మల్లంపేట చెరువులో అక్కడ దుండిగల్లో విల్లాలు దాదాపు అక్కడ 320 విల్లాల వరకు కూడా నిర్మించారంట. అయితే 60 విల్లాల వరకే అనుమతి ఉంది, మిగతా వాటికి అనుమతి లేదంట. ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పింది ఏంటంటే 7 విల్లాలని వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు కూల్చివేయాలని చెప్పి ఆ కూల్చివేశారు. ఆ 7 విల్లాలకు కూడా అసలు నిర్మాణానికి కన్స్ట్రక్షన్ కూడా అనుమతి లేదంట. కాబట్టి ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గారు అంట, ఆయన లేడీ డాన్ అంటారంట లోకల్ గా. ఆయన రంగనాథ్ గారు చెప్పిన దాని ప్రకారం ఆ లోకల్ గా ఉన్న దానికి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి పొలిటికల్ గా స్థానికంగా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ నిర్మాణాలు చెకప్ చేశారు. కాబట్టి అక్కడ వాళ్ళ మీద కేసు పెట్టినట్టుగా ఆ విజయలక్ష్మి గారి మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తున్నట్టుగా రంగనాథ్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక అమీన్పూర్ లో మాజీ ఎమ్మెల్యే కాటతోని రాంభూపాల్ రెడ్డి గారు కొన్ని షెడ్లు కానీ ఇతరత్ర కానీ ఆయన ఆక్రమించినట్టుగా గుర్తించి ఆమెకి వాటిని అన్నిటి కూడా కూల్చివేసినట్లుగా రంగనాథ్ గారు చెప్పారు. అయితే ఒక హెచ్చరిక చేశారు ఏంటంటే ఇప్పుడు మేము ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ అన్నధికారికి అక్రమం కట్టడం లేదంటే బఫర్ జోన్ లో లేదంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని మనకు తెలిసినప్పటికి కూడా ఇప్పుడు ముందు వాళ్ళకి నోటీ. ఉదాహరణకి ఓవైసీ కాలేజీ ఉంది, ఇప్పుడు కాలేజీ వాస్తవంగా అది మొత్తం కూడా బఫర్ జోన్ లో లేదా ఎఫ్టీఎల్ లో ఉందని స్పష్టంగా గుర్తించారు. కానీ ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో మేము వాళ్ళు కూల్చివేయట్లే కాబట్టి అదే విషయాన్ని అలా గుర్తు చేస్తూ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళకి నోటీసులు జారీ చేస్తున్నాము. అంతే తప్ప నివాసం ఉన్న వాళ్ళు కూల్చివేయాలి. ఎక్కడైతే ఎవరు లేరు కొత్తగా నిర్మాణం చేపట్టిన వాటిని వాటిని కూల్చివేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. అదే సమయంలో ఎవరు కూడా కొనుగోలు చేసే ముందు విల్లాలు మరి ఒక్కొక్క విల్లా ఇవాళ చూస్తే 2 కోట్లు 3 కోట్లు ఒక మరి 5-6 కోట్ల రూపాయల కూడా విల్లాల ధరలు పలుకుతున్న నేపథ్యంలో మీరు ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ పరిధిలో ఉందా పక్కన లేకుందా అనే విషయాలను పరిగణలోకి చూసుకొని పరిశీలించుకొని ఆ తర్వాతనే కొనుగోలు చేయాలని చెప్పి ఆయన కొనుగోలుదారులకు కూడా రంగ మనకి సలహా ఇచ్చారు. దీపిక రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.